కరోనా కట్టడి విషయంలో మొదటి నుంచి కేసీఆర్ గారిది ఒక విచిత్రమైన పోకడ మన ముఖ్యమంత్రి గారు అన్ని విషయాల్లో తానే ఒక అంతర్జాతీయ నిపుణుడు అనుకుంటాడు ను ఇరిగేషన్ గురించి మాట్లాడు ను వ్యాపారం గురించి మాట్లాడు ను కరోనా గురించి మాట్లాడు అన్ని తనకే తెలుసు అనుకొని అవగాహన లోపంతో అసమర్థతతో ముందు చూపు లేకుండా ఇరు తెలంగాణ రాష్ట్రం ఒక కరోనా విస్ఫోటం జరిగే ప్రమాదంలోకి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం తీసుకొచ్చిందనే మాట ఇది నిస్సందేహం ఆ విధంగా కాకూడదు తెలంగాణ కరోనా ఫ్రీ కావాలి అని మేము భగవంతుని ప్రార్థిస్తూ దానికి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తున్నాం బడ్జెట్ సెషన్ లో ముఖ్యమంత్రి గారు ఒక అన్సైంటిఫిక్ గా ఇర్రేషనల్ గా ఇల్లాజికల్ గా మాట్లాడి ముందు పారాసెటమాల్ టాబ్లెట్ తోని కరోనా నయమైతరడు శాసన సభలో మరి రెండోసారి 22 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటితే కరోనా వైరస్ ఇలిపోతరడు మూడోసారి మాస్కులు ధరించే విషయంలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు చేసిన సూచనని హేళన చేసిండు అది వస్తేంది 1000 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎదుర్కొంటావు అసలు సమస్య లేదన్నాడు కానీ వాస్తవంగా కేసీఆర్ గారి అసమర్థత ఒక తప్పుడు విధానాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం దృష్టి ఆకర్షించింది చనిపోయిన వారి కుటుంబ సభ్యులు చనిపోయిన వారికి కరోనా టెస్ట్ చేయించి వాళ్ళు ఎట్లా చనిపోయిందో తెలుసుకోవాలని కోరుకున్నా చనిపోయిన వారికి కరోనా టెస్టింగ్ చేయొద్దు అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ లో తక్కువ టెస్ట్ చేసిండు ప్రైవేట్ హాస్పిటల్ టెస్టింగ్ చేయనీయలే హైకోర్టు మొట్టకాయలేసి తప్పనిసరిగా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించాలని చెప్పిన తర్వాత కూడా గవర్నమెంట్ అధికారులు ప్రైవేట్ హాస్పిటల్స్ ఫోన్ చేసి బెదిరించిండ్రు నాకు స్వయానా ప్రైవేట్ హాస్పిటల్ ఓనర్ చెప్పిండ్రు కోర్టు పర్మిట్ చేసినా ప్రభుత్వంలో పెద్ద మనుషులు నన్ను మమ్మల్ని బెదిరిస్తున్నారు టెస్ట్ చేయొద్దని ఈ విధంగా తక్కువ టెస్టులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద ప్రమాద అంచులకు తీసుకొచ్చింది కేసీఆర్ కేసీఆర్ వైఫల్యం ఆయన అసమర్థత అవగాహన లోపం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను మేం చెప్పిన మాటలు నిజమైనవి ఆ రోజు నుంచి ఆ స్థాయిలో టెస్ట్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు కొంత కంట్రోల్ కరోనా కంట్రోల్ అయ్యేది నేను మళ్ళీ చెప్తున్నా మెడికల్ పారామెడికల్ ప్రొఫెషనల్స్ హెల్త్ అండ్ శానిటేషన్ వర్కర్స్కి కేంద్రం ప్రకటించినట్టుగా రాష్ట్రంలో కూడా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియ ఇవ్వాలి ఏమైనా కరోనాతో మరణిస్తే జర్నలిస్టులు పోలీస్ సిబ్బందికి కూడా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియ ఇవ్వాలి ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్గా ట్రీట్ చేయాలి అని చెప్పి కేసీఆర్ని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా వేరే రాష్ట్రాలతో పోలిస్తే చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో లక్షల మంది టెస్టులు జరుగుతున్నాయి మరి తెలంగాణలో చాలా తక్కువ సంఖ్యలో టెస్టులు జరిగినాయి ఆంధ్రాలో 9 లక్షల టెస్ట్ జరిగితే తెలంగాణలో 90,000 టెస్ట్ చేయలే మరి ఇది నా ఘనకార్యం ఇది టెస్టింగ్ యావరేజ్ తీసుకుంటే 10 లక్షల మందికి తెలంగాణలో 1000 మందికే టెస్ట్ చేస్తున్నారు 10 లక్షల మందికి 1000 మందికే టెస్ట్ చేస్తున్నారు నిన్నటి ఫిగర్స్ ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మందికి 9000 మందికి టెస్ట్ చేస్తున్నారు 9 రెట్లు ఎక్కువ మహారాష్ట్రలో 10 లక్షల మందికి 5000 మంది టెస్ట్ చేస్తున్నారు కర్ణాటకలో 10 లక్షల మందికి 6000 మంది టెస్ట్ చేస్తున్నారు భారతదేశంలో యావరేజ్ 10 లక్షల మందికి 4000 మంది టెస్ట్ చేస్తుంటే తెలంగాణలో 10 లక్షల మందికి 1000 మందికే టెస్ట్ చేస్తున్నారు ఇది కేసీఆర్ ఇది సిగ్గుచేటు
ఇది మీ వైఫల్యం మీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఇది కరోనా వల్ల ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది అదే విధంగా అన్ని తుగ్లక్ టైప్ డిసిషన్స్ 4 కోట్ల మందికి ఒక్క ప్రభుత్వ కోవిడ్ 19 హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అక్కడ సదుపాయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ కాలే గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు నాకు కూడా ఫోన్ చేశారు అసలు ఏంటిది ఇది ప్రభుత్వం ఉందా లేదా 4 కోట్ల మందికి ఇంత పెద్ద వ్యాధి వస్తే ఒక్క హాస్పిటలా సిగ్గుపడాలి మే మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ లో కూడా జిల్లా కేంద్రాల్లో కూడా కోవిడ్ 19 హాస్పిటల్స్ మీరు తెరవండి కోవిడ్ 19 డెసిగ్నేషన్ తెరవండి ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాటలు చాలా చాలా దిగజారి మాట్లాడుతున్నాడు జర్నలిస్ట్ మనోజ్ చనిపోయింది సరైన సౌకర్యాలు లేక చాలా మంది చనిపోతుంది సరైన కోవిడ్ 19 సౌకర్యాలు లేక యువకుడు రవికుమార్ వీడియోలో సెల్ఫీ వీడియోలో నాకు ఆక్సిజన్ లేదు నేను చచ్చిపోతున్నా అంటే కేసీఆర్ సిగ్గుతో తల వంచుకోవాలి రాజేందర్ సిగ్గుతో తల వంచుకోవాలి సిగ్గుతో తల వంచుకోకపోగా మీరు ఎదురుదాడి చేస్తారా మీడియాని మీరు భయపెట్టిస్తారా కరోనా లాక్డౌన్ లో 24,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ టెండర్స్ పిలిచే తెలివితేటలు ఉన్న ఆయనకి కరోనా కంట్రోల్ ఎట్లా చేయాలనో మరి ఆయనకి దాంట్లో ఈ తెలివితేటలు ఉపయోగించడం లేదని చెప్పి పనిచేస్తున్నారు చిల్లర మాటలు మాట్లాడాడు ముఖ్యమంత్రి ఆయన విమర్శిస్తున్నట అవతలని కరోనా రావాలట మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడిండు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇప్పటికి కూడా మేము కేసీఆర్ని తెలంగాణ ప్రభుత్వాన్ని వేకప్ కేసీఆర్ వేకప్ తెలంగాణ ప్రభుత్వం అంటున్నాను హాయ్ దిస్ ఇస్ త్రిష రాధిక అప్తే వసంత కృష్ణమండి నేను ఆలీ మాట్లాడుతున్నాను యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్